మహాగణాధిపతి నమః శ్రీ మహాత్రిపుర సుందరియే నమః శ్రీ గురుభ్యో నమః. మన టీవీ ముందు ఆసీను లేనటువంటి శ్రేష్ఠులకు, జ్యేష్ఠులకు, ఋషితుల్యులకు, జ్ఞాన సంపన్నులకు, అలాగే అంతర్నిహితంగా ఉన్న మా గురుమండలానికి శిరసు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మన టీవీ ముందు ఆసీనులైనటువంటి యువతీ యువకులకు నా శుభాశీస్సులు అందజేస్తున్నాను. మనం గడిచినటువంటి విషయంలో స్వామివారికి పంచోపచార పూజ చేసేటప్పుడు గంధం, పుష్పం, ధూపం, దీపం, నివేదన వీటి గురించి మనం చెప్పుకున్నాం. అది మహాప్రసాదంగా భావించి దాని శిరస్సు ధరించి అంత పవిత్రమైనటువంటి ప్రసాదం మనకి సమస్త దివ్యశక్తుల్ని మనకి ఇస్తుంది, పూర్తిగా దేహబలాన్ని ఇస్తుంది, దేహదార్ఢ్యాన్ని ఇస్తుంది, మానసికంగా ఉండేటటువంటి సమస్త రుగ్మతల్ని పోగొట్టి మనసుని ప్రసన్నమైనటువంటి విధ విధానంలో తీర్చిదిద్దుతుంది, సమస్త కార్యాల్లో మనకు కావలసినటువంటి ఉత్సాహాన్ని నింపుతుంది, ధర్మబద్ధమైన జీవితాన్ని నడపడానికి అలా గడపడానికి కావలసినటువంటి స్థితిని మనకు సమకూర్చుతుంది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవలసినటువంటి బాధ్యత ఉంది. ఇలా చేసిన తర్వాత ఈయన పరమపదాన్ని చేరుతాడు ఈ జీవి. ఆ మహావిష్ణువుతోటే పక్కనే మహావిష్ణువుతోటి మహదానందంగా సమస్తాన్ని అనుభవిస్తాడట. అంటే ఇక్కడ ఒక నియమం ఉంటుంది. ఎలా ఉంటుందంటే లోకరీతిలో కూడా ఒక నియమం ఉంది. ఎటువంటి నియమం అంటే తండ్రి పుత్రుడు, తండ్రికి సంభవించినటువంటి అలాగే సాంక్రామికమైనటువంటి తండ్రికి సంబంధించిన సమస్తమైనటువంటి ఆస్తిపాస్తులు, సమస్తమైనటువంటి సుఖభోగాలు వగేరాలు వెన్నటిని కూడా పుత్రుడు అన్ని అనుభవించవచ్చు, నిర్ద్వందంగా అనుభవించవచ్చు. ఆత్మవై పుత్రనామాసి అంటే తన యొక్క స్వరూపమే పుత్రుడు కాబట్టి అంతవరకు వీటిలన్నింటినీ అనుభవించవచ్చు. కానీ తన భార్య యందు పుత్రుడికి ఉండవలసింది మాతృభావన మాత్రమే. కామవాంఛ అనేటువంటి ఉండకూడదు అనేటటువంటి శాస్త్ర నియమమే కాదు, అలా ఉండదు కూడా. 99.9999 దగ్గరలో ఉండేటటువంటి వారెవరికి కూడా తల్లి పట్ల ఎటువంటి మోహ చింతన ఉండదు, అలా ఉండకూడదు కూడా. అలాగే అక్కడ జగత్తుకి కారణభూతుడైనటువంటి ఆ నారాయణుడు, శ్రీమన్నారాయణుడు తండ్రి స్థానంలో ఉన్నాడు. అలాగే ఆ మహాలక్ష్మి, ఆది మహాలక్ష్మి తల్లి స్థానంలో ఉంది. క్షీరసాగరం మీద ఆదిశేషుడి మీద పడుకుని ఉన్నాడు. ఆయన సహస్ర ప్రణిభణామండితుడై నిరంతరం కూడా స్వామివారిని 2004లతో కీర్తిస్తూనే ఉంటాడట. ఆయన గొడుగులా పట్టి ఈయనకి ఎండ తగలకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఒక పెద్ద ఛత్రం, అంటే సృష్టికి కావలసినంత ఛత్రం అది, ఆ ఛత్రాన్ని దాని మీద పెట్టి అంటే 1000 పడగలతోటి అలా కాస్తూ ఉంటాడు స్వామిని. అలాగే అమ్మవారు ఏం చేస్తుందంటే తనకు తన స్థితిని తను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నదై తను ఏం చేస్తే తనకి పరిపూర్ణమైనటువంటి స్థితి ఇక్కడ ఏర్పడుతుంది అన్న విధానాన్ని తెలుసుకున్నదై ఆ స్వామివారికి, ఈ అనంతకోటి బ్రహ్మాండాలకి స్వామి అయినటువంటి ఆ మహావిష్ణువుకి పాదాలు ఒత్తుతూ ఉంటుందట. అంటే ఆవిడ శక్తిహీనురాలై ఆయనకి పాదాలు ఒత్తట్లేదు. సమస్త శక్తుల్ని సంతరించుకోవడం కోసం భర్త చరణాల విందాలని ఏదైతే ఉంటుందో ఆ భర్త చరణ కమలాలని నిరంతరం కూడా సేవించటం వలన తనకి భర్తతో ఉండేట సమానమైన శక్తులని తనకు కూడా సంక్రమిస్తాయి. ఆ భర్తకు ఉండేటువంటి సమస్త శక్తులను కూడా తను పొందుతుంది. నిగ్రహానుగ్రహాలు రెండు తనలోనే ఉంటాయి. ఆవిడ ఏం చేయాలంటే అది చేయగలుగుతుంది. ఆవిడ పరిపూర్ణమైన సత్వమూర్తి కాబట్టి పరిపూర్ణమైన సత్వమూర్తి అయినటువంటి ఆ మహానుభావుడైనటువంటి ఆ మహావిష్ణువుని నిరంతరం అలా సేవిస్తూనే ఉంది. అలా సేవించడం యొక్క ప్రభావం చేత ఈ సృష్టి మొత్తానికి కూడా ఆమె సమస్త సంపదని చేకూర్చగలిగేటటువంటి స్థానాన్ని సంకల్పింపజేసుకుంది. భర్త సేవ వల్లే వస్తోంది ఇదంతా కూడా. అంతేగాని భర్తని కనుక తిరస్కరించి భర్త ఏముంది వాడికేంటి, నేను సంపాదిస్తున్నాను, వాడు సంపాదిస్తున్నాడు, ఏమిటి వాడు గొప్పతనం, కాబట్టి నేను ఉదయం పూట అంట్లు తోమితే సాయంత్రం వాడు అంట్లు తోమాలి కదా, కాబట్టి నేను భర్తని ఎప్పుడు కూడా నిరంతరం ఏకవచనంతో ప్రయోగం చేసి మాట్లాడతాను అని చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉత్తమమైనటువంటి స్త్రీలు అనిపించుకోరు. భర్తని నిరంతరం గౌరవించవలసినటువంటి బాధ్యత భార్య యందు ఉన్నది. అలా కనుక చేసిన స్త్రీ ఆవిడ పుణ్యస్సులోకి అవుతుంది. అంటే సీత, సావిత్రి, అనసూయ, దమయంతి ఇత్యాదులతో తుల్యమైనటువంటిదిగా చరిత్రలో మిగిలిపోతుంది. అలా కనుక కాకపోయినట్లయితే మఖలో పుట్టి పువ్వులో మాడిపోయినటువంటి అనేక జీవరాశులు ఉన్నాయి. అలాగే ఆ కాలగమనంలో, ఆ కాలగర్భంలో ఇటువంటి స్త్రీలంతా కూడా గతించిపోతారు. అంటే ఏమయ్యా పురాణం చెబుతున్నారు మీరు బ్రహ్మాండంగా ఉంది, కానీ కేవలం భార్యకి మాత్రమే ధర్మసూత్రాలా, భర్తకేం లేవా అని అడిగేటటువంటి మహాస్త్రీ, ఆణిముత్యాలు లాంటి వాళ్ళు, మహారత్నాలు లాంటి స్త్రీలు కూడా మనకి ఉన్నారు. అలా అడిగినట్టు దానికి చెప్పాడు. అంటే భర్త కూడా చీటికి మాటికి ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు విసర్జించేటటువంటి విధానంలో మాట్లాడకూడదు.
మనసుకి కష్టం కలిగేలా ప్రవర్తించకూడదు. ఆమెకి ఏమి చేస్తే మోదం కలుగుతుందో అటువంటి పనులన్నీ కూడా చెయ్యాలి. ఎందుకంటే ఈ సృష్టి మొత్తానికి భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు ఇద్దరు కలిస్తేనే సృష్టి, కలవకపోతే సృష్టి లేదు. అందుకోసం ఏ ఒక్కరి వల్ల కూడా సృష్టి సాధ్యం కాదు. అందుకోసం ఇద్దరు కూడా సమానతంత్రంలో ఉన్నప్పటికీ కూడా భార్య అంటే గృహిణి గృహాంతర భాగంలో ఉండవలసిన బాధ్యత ఉంది. ఆవిడ అక్కడి నుంచి తప్పి కనుక బయటకు వచ్చినట్లయితే సృష్టి అంతా ఆవిడనే పరిశీలన చేస్తూ ఉంటుంది. పరిశీలన చేయడమే కాదు, ఆవిడే నాకు కావాలని ప్రతి సృష్టిలో ఉండే ప్రతి వాళ్ళు కూడా కోరుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆవిడే నాకు కావాలని కోరుకోవడం తప్పులేదు. మాతృవాత్సల్యంతో ఆవిడ కనుక వెళ్ళగలిగే స్థితిలో వాళ్ళు కోరుకుంటే తప్పులేదు. అలాగే సోదరిగా అక్కడికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అవకాశం కనుకుంటే తప్పులేదు. లేదా ఆత్మజ కూతురులాగా తను వెళ్ళడానికి కావాల్సినటువంటి స్థితులు కనుక ఉన్నట్లయితే తప్పులేదు. కానీ భార్యగా కావాలి అని కోరుకునేటువంటి స్థితికి కనుక వచ్చినట్లయితే అది లోక వినాశనానికి దారితీస్తుంది, ధర్మాతిక్రమణం జరుగుతుంది. అందుకనే మనకి మంత్రశాస్త్రంలో కూడా ఇవన్నీ కూడా పూజలు చేసేటప్పుడు ఉపాసనలు చేసేటప్పుడు వాటిలన్నింటినీ కూడా ఏ రకంగా చేయాలని చెప్పిన దాంట్లో మాతృభావనలో చేయమన్నాడు, లేకపోతే పుత్రీ భావనలో చేయమన్నాడు, లేకపోతే సోదరీ భావనలో చేయమన్నాడు, అలాగే తన అంగనా భావంలో మాత్రం చేయడం అనేది చాలా దుర్నీతి అవుతుందని చెప్పాడు. అలా కూడా చెయ్యొచ్చు కానీ చేస్తే దుర్నీతి అవుతుంది, అటువంటి వాళ్ళందరూ కూడా సర్వనాశం అయిపోతారు. అలా సర్వనాశనం అయిపోయినటువంటి వాళ్ళలోనే భండాసురుడు మహిషాసురుడు ఇత్యాదులందరూ కూడా అలా నాశనం అయిపోయిన వాళ్ళే. అంటే తల్లిని తెలుసుకోలేనటువంటి దురవస్థలో కళ్ళు కమ్ముకుపోయి అట్లా ఏం చేస్తున్నాము మనం, ధర్మం అనేటిది ఎట్లా ఉంది, దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్మత్తత ఒంటి నిండా కొవ్వు ఉంది, ఆ కొవ్వు కరిగే ఉపాయం లేదు. ఎప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చిందంటే ప్రాణావశిష్టమైన పరిస్థితి వచ్చి ప్రాణం పోతుంటే ఆ యముడు ఆ పాశం వేసి ఆ ప్రాణాల్ని పట్టి ఆత్మను అలా చుట్టి ఆ జీవాత్మను చుట్టి పట్టుకుని ఊపిరి సలపకుండా ఉండేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడు. కాకపోతే అప్పటికి కూడా ఆ మాతృమూర్తి అమ్మవారు ఆ దుర్గాదేవి వీళ్ళందరినీ అనుగ్రహించింది. ఎలా అనుగ్రహించింది? ఆ లలితా త్రిపురసుందరి అంటే వీళ్ళంతా కూడా నా పుత్రులే, కేవలం వాళ్ళకు మోహం చేత కామం చేత క్రోధం చేత ఈ షట్శత్రువుల యొక్క భార్య నుండి వాళ్ళు బయట పడలేకెళ్ళ నాశనం అయిపోయారు, కాబట్టి వాళ్ళకి మనం ముక్తినివ్వాల్సిన బాధ్యత ఉందని ఆవిడ వాళ్ళందరికీ ముక్తినిచ్చేసింది. కాబట్టి అలాగా అందుకోసమే ఎప్పుడు కూడా ఆ శ్రీమన్నారాయణమూర్తి సాక్షాత్తు ఈ జగత్పిత, ఈ మొత్తం సమస్త లోకాలను సృష్టి చేసినటువంటి మహార్భావుడు, ఆయన అందరూ ప్రీతిపాత్రంగా ఉండాలి, తండ్రిలాగా ఉండాలి. అలాగే ఆవిడని ఆయన్ని అనుసరించినటువంటి ఆయన పాదాల దగ్గర ఉండి తన బాధ్యతగా ఆయనకి సేవ చేయడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆయన సేద తీరేలాగా దానికి చేసినట్టు ఆ మహాలక్ష్మి తల్లి. కాబట్టి భూమిలో కూడా ఆ ప్రతీకలు అలాగే ఉండాలి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి సద్విషయాలన్నీ కూడా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి ఆ మహాత్రిపురసుందరికి దివ్యచరణారుందాలకి సమర్పితాలు.